రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మున్సిపాలిటీల్లో ఓటర్ల జాబితాను ప్రకటించమని చెప్పి ఈ మధ్యకాలంలో ఆదేశాలు వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఈ రోజున మున్సిపల్ కమిషనర్ గారు ఈ ఓటర్ల జాబితాను విడుదల చేస్తున్నారు. వాటి యొక్క వివరాలన్నింటిని కూడా ఆయన ప్రజలకు వివరించబోతున్నారు. ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు, ఆ ప్రెస్ మీట్లో ఏం మాట్లాడుతున్నారో ఇద్దాం. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు తెనాలి పురపాలక సంఘములు ఉన్నటువంటి 40 వార్డుల్లోనూ వార్డుల వారీగా ఓటర్ల జాబితాని ఫామ్ 1లో ఈరోజు పబ్లిష్ చేయబోతున్నాం. ముఖ్యంగా ఇంతకుముందు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలలో ఓటర్ల జాబితా తయారైంది. ఆ ఓటర్ల జాబితానే ప్రామాణికంగా తీసుకుని దాన్ని 40 వార్డులు కాబట్టి 40 భాగాలుగా చేసుకుని మనకున్నటువంటి వార్డ్ బౌండరీల ప్రకారంగా డోర్ నెంబర్ల ప్రకారంగా ఈ యొక్క వార్డుల వారీగా ఓటర్ల జాబితాని ప్రకటించాము. ముఖ్యంగా ఈ యొక్క ప్రకటన వల్ల ఏ వార్డుల్లో ఎంతమంది ప్రజలు ఓటర్లు ఉన్నారు అనేది కూడా స్పష్టంగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఏదైనా అభ్యంతరాలు, నేను ఆ వార్డు పరిధిలో లేను, వేరే వార్డు పరిధిలో ఉంటే నన్ను ఈ వార్డు పరిధిలో పెట్టారు, అటువంటి అభ్యంతరాలు ఏదున్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు, అటువంటి సర్దుబాటు చేసుకోవడానికి వీలుంది. అయితే కొత్తగా ఓటర్లు చేరడానికి కానీ, ఓటర్లలో పేరు మార్చడానికి కానీ, ఓటర్లో డోర్ నెంబర్ మార్చడానికి కానీ, ఒక వార్డు నుంచి ఇంకో వార్డుకు మార్చడానికి కానీ ఇది మన పరిధిలో లేదు. అది ఈఆర్ఓ ఆర్డీఓ గారికి అది ఇప్పుడు నిరంతర ప్రక్రియ కాబట్టి ఆ విధంగా అప్లై చేసుకుంటే ఆ వచ్చేటువంటి సవరణ జాబితాల ప్రకారంగా మళ్ళీ మనం ఈ యొక్క మున్సిపాలిటీ వార్డుల వారి జాబితాలో మార్పులు చేస్తాము. కాబట్టి అది ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. రెండవది, ఇది చేసిన తర్వాత కొన్ని వార్డుల్లో ఎక్కువ మంది ఓటర్లు, కొన్ని వార్డుల్లో తక్కువ మంది ఓటర్లు ఉన్నారు, ఇది కూడా సంబంధం లేదు. ఎందుకంటే ఇది వార్డుల పునర్విభజన అనే ప్రశ్న లేదు. ఇప్పుడూ ఆల్రెడీ బౌండరీస్ ఫిక్స్ అయి ఉన్నాయి కాబట్టి ఆ వార్డుల్లో ఎంతమంది ఓటర్లు ఉన్నారని చెప్పాం కాబట్టి ఆ ప్రకారంగానే ఎన్నిక నిర్వహించబోతున్నాము. పునర్విభజన లేదు. దీని ప్రకారం కొన్ని వార్డుల్లో చాలా ఎక్కువ మంది ఓటర్లు, కొన్ని వార్డులు తక్కువ మంది ఓటర్లు ఆ విధంగా ఉన్నారు. మనం దీని కనుక ప్రత్యేకంగా పరిశీలిస్తే దాదాపు హైయెస్ట్ ఓటర్లు మనకి 23 వార్డులో ఉన్నా దాదాపు 6,290 మంది ఉంటే, అత్యల్పంగా 19 వార్డులో 2,286 మంది ఓటర్లు మాత్రమే ఉన్నారు. ఆ విధంగా వేరియస్ తేడాలు ఉన్నప్పటికీ కూడా ఇవన్నీ కూడా మనం పబ్లిక్ ఇచ్చాము. పొలిటికల్ పార్టీలు అందరికీ కూడా ఉచితంగా ఈ రోజున 40 వార్డుల జాబితాని కూడా ఇచ్చాము. అదేవిధంగా ఆర్డీఓ ఆఫీసులోను, తహసీల్దార్ ఆఫీసులోను కూడా, మున్సిపల్ ఆఫీసులోను కూడా ఈ 40 వార్డుల జాబితాని కూడా ప్రజలందరికీ అందుబాటులో ఉంచాము. అందరూ చూసుకోవచ్చు, అభ్యంతరాలు తెలియజేయవచ్చు. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలతో మనం పబ్లికేషన్ చేశాము ఫామ్ 1లో, అవన్నీ అందుబాటులో ఉన్నాయని ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. మొత్తం ఓటర్ల సంఖ్య 155,671 పట్టణంలో. దాంట్లో పురుష ఓటర్లు 75,277, స్త్రీలు 80,360, ట్రాన్స్జెండర్లు 34, వెరసి 155,679 ఓటర్లు తెనాలి పురపాలక సంఘ పరిధిలో 40 వార్డుల్లో ఉన్నారు. అది చెప్పాము ఆల్రెడీ 3 చోట్ల. ఏంటంటే రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ ఆర్డీఓ ఆఫీసులను, తహసీల్దార్ ఆఫీసులను, మున్సిపల్ కార్యాలయాన్ని 3 చోట్ల కూడా మనం అందుబాటులో ఉంచాము.